తాళపత్ర నిధి. నీరు విషమా అమృతమా? ఆహారము జీర్ణం కావటానికి నీరు అమృతంలా పనిచేస్తుంది. అలాగే భోజన మధ్యలో కొద్ది నీరు అమృతమే. కానీ భోజనం చేసిన తర్వాత త్రాగే నీరు విషంతో సమానము. కనీసం 2 గంటలైనా విరామం ఉండాలి. అలాగే తింటూ త్రాగుతూ తింటే కూడా ఆ నీరు విషమే. కాకపోతే నెమ్మదిగా పనిచేయటం ప్రారంభిస్తుంది. తాళపత్ర నిధి. ఎంత ఎక్కువ మర్దనము చేస్తే ఎంత సుఖము వస్తుంది? చెరుకును, నువ్వులను, పనివారను, అందమైన భార్యను, బంగారాన్ని, భూమిని, పెరుగును, చందనమును, తాంబూలాన్ని ఎంత చేతనైతే అంత మర్దనము చేస్తే అంత గుణము సుఖము వస్తాయి. తాళపత్ర నిధి. కుడివైపుకి తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయా? కుడివైపుకి తిరిగి నిద్రిస్తే అనేక పీడకలలు, కలత నిద్ర వస్తాయని శాస్త్రం వక్కాణిస్తోంది. కాన ఎడమవైపు తిరిగి పడుకోవాలని చెబుతారు. పెద్దల మాటల్లో ఎంతో ఆరోగ్య సత్యం కూడా ఉంది. మానవునకు ఎడమ పార్శ్వమున జఠరాగ్ని ఉంటుంది. తిన్న ఆహారము సరిగ్గా జీర్ణించటానికి ఎడమవైపు తిరిగి పడుకోమని చెబితే వినరని, చాదస్తంగా కొట్టి పారేస్తారని, కుడివైపు తిరిగి నిద్రిస్తే పిశాచాలు ఆవహిస్తాయని చెబుతారు. అలాగే దాహమేసినప్పుడు తినకూడదు, ఆకలేసినప్పుడు నీరు త్రాగరాదు. అట్లే నిద్రలేచేటప్పుడు కుడివైపుకి తిరిగి లేవండి. తలభాగము శరీర భాగం కంటే దిగువలో ఉంచుకొని నిద్రించరాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.